నవంబర్ ఆరున పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఒక అతను పుట్టాడు పుట్టిన పది నిమిషాలకే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అతని డిసైడ్ చేసేశారు మా ఓడు టిఎఫ్ఐ కి తలరాత మార్చి డైరెక్టర్ అవుతాడు మెహరంగలం టిఎఫ్ఐకి మింగలం కానీ అతనికి అది ఏమాత్రం ఇష్టం లేదు అతనికి రాడ్ల వ్యాపారం చేయడం అంటే చాలా ఇష్టం కానీ వాళ్ళ నాన్నగారు ఫోర్స్ చేయడంతో టిఎఫ్ఐ లోకి వచ్చాడు అతను చెప్పాడు నాకు రాడ్ల ఇష్టం ఇష్టమని కానీ పక్కింట్లో ఉన్న సుశాంత్ అనే ఒక వ్యక్తి వచ్చి చెప్పాడు తమ్ముడు టిఎఫ్ఐకి వెళ్ళు సినిమా తీసి రాడ్లు దింపు ఒక్కొక్కరికి ఏవైతేనేం రాడ్లేక నీ రాజుల మీద వీడియోస్ చేసే కొన్ని వేల మందికి ఉపాధి కలుగుతుందని చెప్పుగానే అతనికి ఎక్కడా లేని ఆత్మవిశ్వాసం పెరిగిపోయింది ఎంతలాంటి చెప్పలేనంతనా పెరిగిపోయింది అప్పటి నుంచి టీఎఫ్ఐ అతన్ని వదిలిన అతను టిఎఫ్ఐ వదిలేలా లేడు అతన్ని మించిన వాడు ఈ టిఎఫ్ఐ లో లేడు అనుకున్నాడు కానీ అతని కన్నా ఆరు సంవత్సరాల ముందే ఒకటి కన్ను ఈ టీఎఫ్ఐ మీద పడిందని అతనికి తెలియదు అతని స్టోరీ కూడా లాగ్ లేకుండా చెప్తా వినండి అప్పుడు పదిహేను ఉంటాయి చేతులు ఒక చిన్న బొమ్మని పట్టుకుని స్కూల్ నుంచి వస్తున్నాడు ఆ బొమ్మతో ఆడుకుంటూ వస్తున్నాడు ఒక్కసారిగా ఆ బొమ్మ తన పీకేకిరింది దాన్ని గద్దె అతనికి అర్థం కాలేదు అరే ఇది అసలు ఎలా సాధ్యమని ఇంటికి వెళ్ళాడు అన్ని ఆరాలు తిరిగేసాడు కానీ ఎక్కడ దానికి సమాధానం దొరకలేదు ఇష్టమైన ఫిజిక్స్ కూడా చూశాడు కానీ దానికి సమాధానం దొరకలేదు తన ఫ్రెండ్ అయినా శివాని అడిగాడు అతను పక్కన బుక్లు చూశాడు ఆయన కూడా లాభం లేకుండా పోయింది వెంటనే వెళ్లి వాళ్ళ నాన్నగారిని కలిసి అడిగాడు నాన్నగారు ఇది ఎలా సాధ్యమని వాళ్ళ నాన్నగారు అన్నారు దీన్నే అద్భుతం అంటారు ఇలాంటివి సినిమాలోనే జరుగుతాయని చెప్పారు అంతే రెస్ట్ హిస్టరీ మన మెహర్ అన్న తన జీవితాన్ని అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలు పెట్టి అలానే మన మహేష్ బాబు గారి బాబీ మూవీలో మన మహేష్ బాబు గారి ఫ్రెండ్ రోల్ చేశారు అదే లాస్ట్ మూవీ అండ్ ఆయన చేసిన ఈ మూవీ కూడా ఆడే అనమాట ఇక మన పూరి జగన్నాథ్ గారు తెలుగు కన్నడలో ఒకేసారి తిద్దామనుకున్న ఆంధ్ర వాళ్ళ మూవీని తెలుగులో ఆయన కన్నడలో తన దగ్గర పనిచేసిన మెహర్ గారికి డైరెక్షన్ చేసే ఛాన్స్ ఇచ్చారు ఆయన కన్నడలో తీసిన ఈ మూవీ అక్కడ బ్లాక్ బస్టర్ అయింది కానీ తెలుగులో తీసిన ఈ మూవీ ఇక్కడ రాడ్ మూవీ అయింది ఎందుకు ఎందుకంటే ఈ మూవీ రిలీజ్ రోజు ముందే మన మెహరన్న చేతబడి చేశాడు మూవీ ఎగిరాలని ఇక్కడేమో మూవీ ఎగిరింది కానీ కన్నడలో మూవీ రికార్డ్స్ ఎగిరేసింది అలానే ఒక్కడు మూవీని కూడా కన్నడాలు చేసి మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారు మన మెహరన్న ఇక చాలు చాలా హిట్స్ కొట్టేశాం మన డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకునే రోజు వచ్చిందని బండిని కి తిప్పాడు అప్పుడే రికార్డ్ రికార్డు కలెక్షన్ లో దూసుకుపోతున్న పోకరి మూవీని థియేటర్ లో చూశాడు అప్పుడు ఆయన కళ్ళల్లో ఒక వెలుగు కనిపించింది అంటే వెంకటపాత రాజుని చెప్పినప్పుడు చంద్రముఖి కలర్లో ఎలా అయితే ఆనందం ఉంటుందో అలాంటి ఆనందమే కనిపించింది వెంటనే ఇంటికి వెళ్లి పోకరి సీరియల్ తెచ్చుకుని స్టోరీ మొదలు మొదలుపెట్టాడు మూవీలో కొన్ని డైలాగ్ సీన్స్ డ్రెస్సింగ్ స్టైల్ ఇట్ ఈస్ ఉండేలా జాగ్రత్త పడ్డాడు దానికి కొంచెం ఫ్యామిలీ డ్రామాని యాడ్ చేసి అదే సంతోషంలో మన ఎన్టీఆర్ అన్న ఇంటికి వెళ్ళాడు తారక్ గారు నాతో ఒక సూపర్ స్టోరీ ఉంది కాఫీ కొట్టి రాశాను అదే కాఫీ తాగుతూ సరదాగా రాసేశా ముందుగా ఒక్క మాట చెప్పాలి కుమ్మేతం రికార్డ్స్ మడత పెట్టేద్దామని ఎన్టీఆర్ అన్న వీక్నెస్ మీద కొట్టాడు అంతే దెబ్బకి సినిమా సెట్ సినిమాకి టైటిల్ ఏంటి అంటే పోకరికి కొంచెం దగ్గరుండేలా కంత్రి అని టేటిల్ పెట్టాడు ఆయన అనుకున్నట్టుగానే సక్సెస్ఫుల్ గా కి మొదటి ని దింపాడు అంకితం చేశాడు మనకి నెక్స్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరికి రాడ్ దింపాలి అని దీర్ఘంగా ఆలోచిస్తున్న సమయంలో మన ప్రవసాననే మన మెహర్ నోలాన్ ఇంటి తలుపు తట్టి నేను ఇలా ఒక మూవీ రిమేక్ చేద్దాం అనుకుంటున్నా నువ్వే ఆ మూవీకి డైరెక్షన్ చేయాలని చెప్పాడు హాయ్ సాగర్ వాట్ ఇస్ సడన్ సర్ప్రైజ్ yes this is sudden surprise to me also ఒకసారి దీర్ఘంగా ఆలోచించాడు నేను వెళ్ళి అడిగితేనే కదా రాడ్లు ఇవ్వగలను వాళ్లే వచ్చి అడిగితే అది సాధ్యపడుతుందా సరే ఏదేమైనా ఆ దేవుడి మీద భారం వేసి మూవీని వీలైనంత త్వరగా కంప్లీట్ చేద్దాం రాడ్ ఎలా రాదో చూద్దామని మూవీని చాలా స్పీడ్ గా కంప్లీట్ చేశాడు కానీ మిషన్ సక్సెస్ఫుల్ కాలేదు మూవీ రాడ్ మూవీ కాలేదు ఇరవై ఐదు కోట్లతో ఈ మూవీని తీస్తే ఇరవై ఆరు కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ గా ఆగిపోయింది ఇక్కడి వరకు మూవీని ఉన్న యాక్టింగ్ మని శర్మ గారు సాంగ్స్ బీజంతో తీసుకొచ్చారు మెహరన్న ఫుల్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు మూవీ హిట్ అవ్వలేదనో లేక రాడ్ మూవీ ఇవ్వలేదనో తెలియదు మహిధీరా మూవీ కలెక్షన్ లో సునామీ సృష్టిస్తుందని తెలుసుకుని మూవీ చూడ్డానికి వెళ్ళాడు అతని కళ్ళల్లో మరోసారి అదే వెలుగు కనిపించింది మూడేళ్ల క్రితం ఇదే వెలుగు పోఖ్రి మూవీ చూస్తున్నప్పుడు కనిపించింది మూవీ చూసిన వెంటనే థియేటర్ బయటికి వచ్చి ఒక ఫోన్ చేశాడు నాకు మీ టైం కావాలి నేను మీకు ఒక స్టోరీ చెప్పాలి అని అని చెప్పాడు సరే అని టైం ఫిక్స్ చేశారు అప్పుడే ఇంటికి వెళ్ళే దారిలో మహిధీర మూవీ సీడీ అలానే ఆ పక్కనే ఉన్న మిషన్ ఇంపాసిబుల్ సీడీని తీసుకుని పక్కింటి వాళ్ళ టీవీ తీసుకొచ్చి రెండు మూవీస్ ప్లే చేసి మూవీ స్టోరీ రాయడం మొదలు పెట్టాడు మిషన్ ఇంపాసిబుల్ రేంజ్ స్టోరీ తయారు చేశాడు ఆ తర్వాత వెంటనే స్టోరీ చూశారు మిషన్ ఇంపాసిబుల్ అయితే వచ్చింది కానీ మహిదేరా కనిపించలేదు ఏదైతేనేం మన మిషన్ సక్సెస్ఫుల్ అయితే అదే అనుకొని ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారిని కలిసి స్టోరీ చెప్పారు ఆయన ఒక్క చెప్పారంట మూవీకి కాస్త డివైస్లో టచ్ ఇవ్వమని చెప్పారంట వెంటనే వెళ్ళి మైదేరా మూవీని అమ్మవారిని కలిపి సెకండ్ హాఫ్ రెడీ చేశారు వెంటనే ఈసారి మళ్ళీ తారక్ గారి దగ్గరికి వెళ్ళి మొదటిసారి మీరు నాకు ఇచ్చిన ఛాన్స్ ని మిస్ చేసుకున్నాను కానీ ఈసారి లెక్క మిస్ అవ్వదు బాక్సాఫీస్ బత్తులు కొట్టేద్దాం అన్నాడు ఆయన కళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ చూసి వాటే కాన్ఫిడెన్స్ అనుకుని మూవీని మొదలు పెట్టారు మిషన్ ని ఇంపాసిబుల్ చేశారు మన మెహరన్న మన మెహరన్న లాగా మనకి కూడా ఆ కాన్ఫిడెన్స్ ఉంటే ఇండియాకి పిఎం అవచ్చు ఆ రేంజ్ లో ఉంటుంది ఆయనకి కాన్ఫిడెన్స్ సక్సెస్ఫుల్ గా అశ్విని దత్ గారికి ఎన్టీఆర్ గారికి రెండు రాడ్లు తింపినా కూడా ఆయన ఏమంటాడంటే మూవీ ఫెయిల్ అయి ఉంటుంది మూవీ కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్ లాస్ అయి ఉండొచ్చు కానీ నేను మాత్రం ఫెయిల్ అవ్వలేదు ప్రొడ్యూసర్ గారు కూడా ఫెయిల్ అవ్వలేదు అని అంటాడు ఓరిని మరి ఇంత కాన్ఫిడెన్సా అసలు బ్లాక్ బాస్టర్ అయిన యముదంగా మూవీనే మన రాజమౌళి గారు అది అంత గొప్ప మూవీ కాదు ఇంకా మంచిగా తీయచ్చు అది అంత పెద్ద హిట్ అయిందంటే కేవలం తారక్ పర్ఫార్మెన్స్ వల్లనే అని అన్నాడు మన ఇండియా స్ప్రెడ్ డైరెక్టర్ అయిన రాజమౌళి గారు కానీ మన మెహరన్ను మాత్రం ఇది ఒప్పుకోడు ప్రొడ్యూసర్ అశ్వనీదత్ గారిని నేల నాకించేసిన మూవీ ఈ శక్తి అప్పట్లోనే రెండు వేల పదకొండులో ఇరవై ఐదు కోట్లు నష్టం వచ్చిన మూవీ రెండు వేల పదకొండులో ఇరవై ఐదు కోట్లు అంటే మామూలు మూవీస్ తీయడమే మానేశాడు మన అశ్వని దత్ గారు కానీ ఆయన ఫెయిల్ అవ్వలేదు అంటాడు అయినా ఆయన ఏమో కానీ ఈయన మాత్రం అసలు ఫెయిల్ అవ్వలేదు మనకు రాడ్లు దింపటంలో అయినా ఆయన వేటను ఏ మాత్రం ఆపలేదు సేమ్ ప్యాటర్న్ మళ్ళీ రీస్టార్ట్ సినిమా చూడటం మళ్ళీ మొదలు పెట్టాడు ఈసారి మన దూకుడు గబ్బర్ సింగ్ మూవీస్ ని తిప్పాలి అనుకున్నాడు షాడు మూవీ స్టోరీ రెడీ చేసి వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళాడు సింగిల్ సిట్టింగ్ లో స్టోరీని ఒకే చేసుకుని వచ్చాడు అసలు ఆయన స్టోరీ చెప్పేటప్పుడు ముందు రోజు రాత్రి చేతబడి లాంటిది ఏమైనా చేస్తాడేమో లేదా ఏమైనా మంత్రాలు వేయడం వచ్చో నాకు తెలియదు కానీ ఇలా వెళ్లి మూవీని సెట్ చేసుకుని వస్తాడన్నా ఆయన సక్సెస్ఫుల్ గా మూడు రాడ్లు మామూలు రాడ్లు కాదవి ఎక్స్ట్రా ఆరు రాడ్లు ఇచ్చేసరికి టీఎఫ్ఐకి ఆయన్ని కాస్త దూరంగా పెట్టారు కానీ ఆయన మాత్రం టీఎఫ్ఐని ని పాపం మన దూరపు చుట్టమే కదా అని పిలిచి చేతికి బత్తాయి ఇచ్చి వెల్కమ్ చెప్పాడు మన బాస్ కానీ అదే బత్తాయిని పిండి పిప్పి చేసి పెట్టాడు మనం ఏరన్నా ఈ ఒక్క విషయంతో నాకు బాగా అంటే బలంగా ఫిక్స్ అయిన ఒక్క విషయం ఏంటంటే మెహరన్నకు ఖచ్చితంగా చేతబడి చేయడం వచ్చు ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం లేకపోతే వేతానం మూవీని రీమేక్ చేయడం కోసం ఒప్పించాడంటే అది మామూలు కాదు మళ్ళీ ఈ స్టోరీ మీద నాలుగేళ్లు వర్క్ చేశాడు మన మెహరన్న ఇది అస్సలు నమ్మేలా లేదు ఈ నాలుగేళ్ళు ఆయన ఏం చేశారంటే స్టోరీ డిస్కషన్స్ అని చెప్పి రూమ్ లాక్ వేసుకుని నాకు నచ్చే మూవీలో సునీల్ అన్నలాగా ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటాడు మన మెహరన్న ఫుల్ గా ఎంజాయ్ ఉంటాడు మనం ఎవరైనా హండ్రెడ్ పర్సెంట్ పక్కా మీరు నాలుగేళ్లు కూర్చున్న నాలుగు మూవీస్ రాసి కాపీ కొట్టి రాసిన మేము ఎక్కువగా ఫీల్ అయ్యే వాళ్ళని కాదు కానీ రీమేక్ మూవీ మీద నాలుగేళ్ళు వర్క్ చేశాను అన్నారు చూడు హ్యాట్స్ ఆఫ్ అసలు ఆయన మళ్ళీ అంటారు వేదాల మూవీ క్రింజ్ మూవీ అని అసలు మిమ్మల్ని తిట్టాలో పొగిడాలో మాకు అర్థం అవటం లేదు మీ సినిమాకు దండవండి బాబు సక్సెస్ఫుల్ గా మాకు నాలుగు రాడ్లు దింపారు ఇక చాలు మీరు ఫ్రీమేక్ లో తీయడం వల్ల ఆ సాంబార్ గారు మమ్మల్ని వేసుకుంటున్నారు మీకో దండం మీ సినిమాకు దండం మీ మిషన్ సక్సెస్ఫుల్ అయిందిగా ఇక వదిలేయండి మీకు ఇండస్ట్రీ మొత్తం మంచి ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళతో కలిసి ఉండండి కలిసి మూవీ చేయకండి ఒకవేళ చేయాలనుకుంటే ప్లీజ్ అనుకోకండి నెక్స్ట్ బోయపాటి గారు అసలు ఫ్యాన్ గా చెప్తున్నా నేను హార్డ్ కోర్ ఫ్యాన్ని బోయపాటి గారికి బోయపాటి గారి మూవీస్ అంటే చుక్కలు చించేసుకునేవాడిని ఆయన చూపించే హీరోయిజం కానీ ఫైట్స్ కానీ వేరే లెవెల్లో ఉంటాయి అసలు మెంటల్ మాస్ అంతెందుకు లెజెంట్ ఇంటర్వ్యూలు చూసి నాకు పిచ్చికి ఒక పక్క చిన్న బాలకృష్ణ పోయేలా ఉన్నాడు ఎలా రా అనుకున్న టైంలో పెద్ద బాల ఇంటర్ విత్ మాస్ బీజే అసలు ఇంకా నా మైండ్ లో అలా తిరుగుతుంది అప్పటి వరకు నేను ఆ రేంజ్ హీరోయిజం చూసింది లేదు థియేటర్ లో అలా ఉండేవాయన మూవీస్ ఒక భద్ర తులసి సింహా లెజెండ్ సరైనడు అఖండ ఆ రేంజ్ మూవీస్ తీస్తాడు ఆయనకున్న ఒక దరిద్రమైన అలవాటు ఏంటంటే మూవీ హిట్ అయితే ఆ క్రెడిట్ ఎవరికి ఇవ్వడు అంతా నేనే చేశానంటాడు ఇలానే లెజెండ్ అండ్ అఖండ మూవీస్ కి మ్యూజిక్ డైరెక్టర్స్ కి క్రెడిట్ ఆయన ఇవ్వలేదు మనకు తెలుసు ఆ మూవీస్ కి మేజర్ ప్లస్ పాయింట్ మ్యూజిక్ అని అసలు లెజెండ్ మూవీలో సాంగ్స్ కానీ ఇంటర్వెల్ బీజేఎం కానీ ఒక రేంజ్ లో ఇచ్చాడు మన డిఎస్పి గారు అలానే తమనన్న కూడా అదే రేంజ్ లో అఖండ మూవీకి కి బీజిఎం ఇచ్చాడు కానీ బీజిఎం లేకపోయినా ఆ మూవీస్ లో ఒక హై ఫీల్ ఉంది అని మన బోయపాటి గారు చెప్పారు కానీ నేను చూశాను బీజిఎం లేకుండా చీ దినమ్మ ఇవే ఫైట్స్ రా ఇలా ఉన్నాయి అని అనిపించింది బీజిఎం ఉంటేనే మనకు ఆ హై ఫీలింగ్ అనేది వస్తుంది లేదంటే బొక్కలా ఉంటుంది ప్రతి సీను సో బోయపాటి గారు మీరు సినిమా హిట్ అయితే అందరికీ క్రెడిట్ ఇవ్వడం నేర్చుకోండి మూవీ హిట్ అయితేనే నేను ఫట్ అయితే పక్కన వాళ్ళ మీద వేయడం ఇక్కడైనా మానుకోండి మళ్ళీ ఒక మంచి సినిమాతో కంబ్యాక్ ఇవ్వండి సో ఇవాళకింతే గాస్ మళ్ళీ వచ్చే వీడియోలో కలుతాం మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విత్ ఇన్ షార్ట్ టైంలో మీకు వీడియో వస్తాయి నేను పెడతాను బుల్ రెడ్డి మన సబ్స్క్రైబర్లందరికీ చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోమని